వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం ఇప్పటి వరకు 1939 కోట్లు ఖర్చు చేసేవారని, ఇప్పుడు అదనంగా మరో 819 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పెనుమాక గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ వేదికపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ఎస్టీ వార్డుల్లో పర్యటించానని బనవత్ రాములకు వృద్ధాప్య పెన్షన్, ఆయన కుమార్తె సాయికు వితంతు పెన్షన్ 7,000 అందించానని చెప్పారు. అలాగే ఇల్లు కట్టుకునేందుకు 180,000 ఆర్థిక సాయం ఇస్తానని, వెంటనే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చానన్నారు. ప్రతి ఏడాదికి 33,100 కోట్లు పేదవారి పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో 165,000 కోట్లు పెన్షన్ల కోసం కేటాయిస్తామని తెలిపారు. పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పిన హామీని 24 రోజుల్లోనే పూర్తి చేయడం తమ కమిట్మెంట్ అని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో 35 రూపాయలతో ప్రారంభమైన పెన్షన్ ఇప్పుడు 4,000కు పెరిగిందన్నారు. తన ప్రభుత్వ హయాంలో 2,840 రూపాయలు పెరిగిందని వెల్లడించారు. గత 5 ఏళ్ల పాలన ఒక పీడకల అని విమర్శించారు. ఇలా ఆనందంగా మాట్లాడుకున్న రోజులు గతంలో లేవన్నారు. గతంలో ఏపీ బ్రాండ్ దెబ్బతినిందని చెప్పారు. ప్రభుత్వం దివాలా తీసింది, అప్పు ఎంత ఉందో తనకు, తనతో పాటు ఆఫీసర్లకు కూడా తెలియడం లేదన్నారు. పోలవరం పూర్తయి ఉంటే ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేవాళ్ళమన్నారు. ఎలాంటి వారు సీఎంగా ఉండాలో నిరూపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అబద్ధాల కోరును శాశ్వతంగా రాజకీయాల నుంచి భూ సమాధి చేస్తానన్నారు. ప్రజలకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా కాదని తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్క పేదవాడి ఆదాయం పెంచి పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన ఆశయమని స్పష్టం చేశారు.